ఇక మూడు వందల స్థానాల్లో కాంగ్రెస్ పోటీ మిగిలిన రెండు నలభై మూడు సీట్లు మిత్రపక్షాలకు ముఖామెకు పోరు గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపైనే దృష్టి రాష్ట్రాల విభాగాలతో అలయన్స్ కమిటీ చర్చలు నాలుగున సోనియా ఖర్గేకు నివేదిక ఇండియాతో పుచ్చుకునే ధోరణి మీకు మాకు సహకరిస్తే బీజేపీతో పోరులో మీకు మేము సహకరిస్తాం కాంగ్రెస్కు మిత్రపక్షాల హితము ఇక మూడు వందల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ అంటే ఓవరాల్గా రాష్ట్ర ఐదు దేశవ్యాప్తంగా నలభై ఐదు లోక్సభ స్థానాలు కనుక ఉండి ఉంటే దీంట్లో డైరెక్ట్ ఎలక్టెడ్ ఫైవ్ ఫార్టీ టూ సో దీంట్లో మూడు వందల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తారంటే మిగిలిన టూ ఫార్టీ టూ పొజిషన్లో కూడా ప్రతిపక్షాలు అంటే ఉదాహరణ తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో స్ట్రాంగ్గా ఉన్నది ఉత్తరప్రదేశ్లో శివ ఏం పార్టీ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో వాళ్ళు చూస్తే మమతా బెనర్జీ తృణ తృణమూల్ కాంగ్రెస్ ఇట్లా బీహార్ నితీష్ కుమార్ ఇట్లా ఏ అయితే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలు ఉన్నాయో అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి అవకాశం ఇచ్చి మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీ మూడు వందల స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం సిద్ధమవుతున్నదట బీజేపీని కొట్టాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కాబట్టి ఆ రకంగా ప్రణాళిక వేస్తూ ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పటికీ మనం మాట్లాడుకున్న ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళ గురించి అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేసిండు కేటీఆర్ ఇక విశాఖలో గ్యాంగ్ రేప్ పదిహేడేళ్ల బాలికపై పది మంది అత్యాచారం ప్రేమించిన ప్రియుడే వంచాడు స్నేహితుడితో కలిసి ఆమెపై అగాయత్యం ఓదార్చినట్టు నటించి మరొకరికి దుర్మార్గం పలు హోటళ్లలో మిత్రులతో కలిసి ఆకృత్యం వారం రోజుల పాటు బాలికకు నరకం తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి ఘోరం విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు ఇక విశాఖలో దారుణం జరిగింది బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఘటన నగరంలో కలకలం రేపింది అత్యాచారం తర్వాత షాక్ లోకి వెళ్లిన యువతి ఒడిశాలోని స్వగ్రామానికి వెళ్ళింది ఆమె కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు ఆమె ఒడిశాలో ఉన్నట్టు గుర్తించి విశాఖకు తీసుకువచ్చి వివరాలు సేకరించారు అత్యాచారానికి పాల్పడిన యువకుల్లో కొంతమంది అదుపులోకి తీసుకున్నారు ఇటువంటి ఘటనలు చూస్తున్నాం మనం మొత్తం అంతా కూడా పెడదారిని బట్టి ప్రయత్నం అంటే మన సినిమాల్లో అదే ప్రయత్నం అంటే ప్రతిదానికి కూడా మనం క్షేత్రస్థాయిలో చూస్తే అంటే మనం చరిత్రలో పుస్తకాలు చదువుకుంటే పుస్తకాలల్లో అందరం ఊర్ల లేకపోతే ఇంకెక్కడో చూసినా అందరూ కలిసి కట్టుగా ఏమంటారు దాన్ని ఒకే కుటుంబం సమ కుటుంబమా పెద్ద కుటుంబంగా చెప్పుకుంటూ ఉంటాం గ్రామీణ ప్రాంతాలలో అప్పుడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయేమైనా అత్యాచారాలు ఇటువంటి రేపులు జరిగినాయా ఇప్పుడు సినిమాలు చూసినా అవే వస్తున్నాయి షోలలో చూసినా అంటే ఇంకా వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం ఈ అన్నిటి కూడా అంటే సినిమాలలో ఇవే కంటెంట్లు లేకపోతే ప్రతి దాంట్లో ఇవే ఉండడం వల్ల ఏమవుతుందని అంటే మంచి కంటే ఈ చెడు వైపే ఎక్కువ కూడా మనం నెగిటివిటీ చూస్తూ ఉంటాం ఇక్కడ మనకు హోల్ మనమంతా కూడా బాగానే ఉంటాం కానీ ఎక్కడైతే మనకు పెయిన్ కనిపిస్తుంది ఇప్పుడు చేయగానే పెయిన్ అనిపిస్తాయి ఇక్కడే మనకు కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు ఇక్కడ అందరు బాగానే ఉన్నా ఎక్కడైతే చిన్న నెగిటివిటీ ఉంటుందో నెగిటివిటీ వైపే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సో అట్లనే దీన్ని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఏమున్నాయి మత్తు పానీయాలు మత్తు పదార్థాలు అన్నీ కూడా ఉండడం వల్ల ఇటువంటి అగాయత్తలు చోటు చేసుకుంటున్నాయి ఎవరు ప్రేమించిన ప్రియుడే దొంగచాటుగా ఈ రకమైన ఘటనకు ఒరిగట్టేడు ఆయన ఇది విశాఖ జిల్లాలో జరిగింది ఇక పదహారవ ఆర్థిక సంఘంగా అంగం సంఘం చైర్మన్ గా అరవింద్ పనగడియా కమిషన్ కార్యదర్శిగా రిత్విక్ పాండే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు